हेलो फ्रेंड्स वेलकम टाटा फर् कैरियर चैनल नेनु मिदिवाकर मन वीडियो लो आरआरबी एनटीपीसी अदे विधंगा ग्रूप डी की संबंधी चाप्टर वाइज प्रीवियस क्वेश्चन्स लो भागंगा स्टेटमेंट्स अंड आर्गुमेंट्स एवैते उन्नायो वाटिकि संबंधी प्रीवियस क्वेश्चन्स अयिते मनमैते ई वीडियो लो डिस्कस चेयबोतुन्नामंडि। सो ई वीडियो स्टार्ट चेसे मुंदु इंका मन चैनल कनुक एवरैना सब्सक्राइब चेसुकुन्नट्लयिते किंद सब्सक्राइब बटन नोक्कि सब्सक्राइब चेसुकोंडि। అదే విధంగా మీరు బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే ఈ రోజు టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం। ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను తీసుకున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ग्रूप डी पेपर लवि ग्रूप डी संबंधी लेवल वन एदो आ पेपरस। सो लेवल वन संबंधी टोटल ने फाइव क्वेश्चन पेपर्स ना दर मीडियम भी अड़ा का बट्टी ना दर मीडियम भी ओनली फाइव क्वेश्चन पेपर्स अच्छे उन्ई। सो ई फाइव क्वेश्चन पेपर्स नीचे नीन क्वेश्चन जरिए। सो आन आवरेज मन चूस ना मन की प्रती पेपर नीचे और क्वेश्चन अच्छे मन के पक्का वस्तु ఈ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో ప్రకటనలు మరియు వాదనలు అనే టాపిక్ ఏదైతే ఉందో వీటి నుంచి కంపల్సరీగా మనకి 1 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట। సో ఈ టోటల్ గా 5 పేపర్స్ నుంచి నాకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే నేను తీసుకుంటే 7 క్వశ్చన్స్ అయితే నాకైతే రావడం జరిగింది। ఓకే అంటే ఏంటంటే ఒక్కొక్క పేపర్లో అయితే 5 పేపర్లో 2 పేపర్లో 2 క్వశ్చన్ ఇచ్చాడు మిగతా 3 పేపర్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది। సో టోటల్ గా అయితే ఈ 3 క్వశ్చన్లు రెండు క్వశ్చన్ చెప్పిన 4 క్వశ్చన్ టోటల్ గా 7 క్వశ్చన్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది నేను చెప్తున్నాను కదా। సో ఇవేంటంటే ఓన్లీ నేను తెలుగు మీడియం కాబట్టి ఇంత తక్కువ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాను। ఇంగ్లీష్ మీడియం పేపర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి। సో తెలుగు మీడియం పేపర్స్ అయితే కొంచెం ఉన్నాయి। ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర ఇంకా ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే నాకైతే ఫార్వర్డ్ చేయండి। ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం। ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేపాల్ వంటి చిన్న దేశాలు ఎటువంటి రక్షణ దళాలను కలిగి ఉండవా? నేపాల్ చిన్న దేశం అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఇక్కడ। ఓకే ఇవి ఈ నేపాల్ లాంటి చిన్న దేశాలు ఎటువంటి రక్షణ దళాలను కలిగి ఉండవా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అలాంటివి కలిగి ఉండవా అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు। ఓకే సో ఇక్కడ ఇచ్చే వాదన అంటే ఏంటంటే ఇక్కడ ఒక ప్రకటన ఇచ్చాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ కి ఈ రెండు వాదనల్లో ఏ వాదన కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది కరెక్ట్ గా సపోర్ట్ చేయాలి ఈ స్టేట్మెంట్ ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట అలాంటి వాదన ఏదైతే ఉందో అది దాన్నే మనం తీసుకోవాలి। ఓకే ఫస్ట్ వాదన చూద్దాం। వాదన 1 కాదు ఇతర దేశాలు అహింసను విశ్వసించవు అని చెప్పేసి చెప్తున్నాడు। ఇతర దేశాలు అహింసను నమ్మవంట ఇతర దేశాలు। సో ఇక్కడ ఇతర దేశాలు నమ్ముతాయా నమ్మవా అనేది కాదండి విషయం। నేపాల్ చిన్న దేశం కాబట్టి ఈ చిన్న దేశానికి రక్షణ దళం అవసరమా లేదా ఇది మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్। सो इतर देश मन इक कंपेर माटावल अवसरम लेटी मोदी स्टेटमेंट एद दीन स्टेटमेंट आर्ग्युमेंट अने सपोर्ट चये परस्थित। ओके तरवा अवन नेपा चारा मंदिर पौर शांति कामक मरी अहिंस बोधिस्टर नेपा उ चारा मंदिर शांति कामक अदे विधि अहिंस बोधिस्ट इधमेंजमन स्टेटमेंट सपोर्ट चयदी ఇది ఈ స్టేట్మెంట్ ని సపోర్ట్ చేయడానికి సరిపోతుందా లేదా మనం చూడాలి। ఈ స్టేట్మెంట్ ఈ కంక్లూజన్ ఏదైతే ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇది నిజమైనంత మాత్రమే దీని సపోర్ట్ చేయాలని లేదు। సో ఇక్కడ మనం చూసినట్లయితే నేపాల్ లో చాలా మంది పౌరులు శాంతిగా శాంతియుతంగా ఉంటారు అదే విధంగా అహింసను బోధిస్తారు ఇది నిజమే కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఇది చిన్న దేశం కదా దీనికి రక్షణ దళం అవసరమా లేదా శాంతి కాముకులు అహింసను బోధించేవారు ఉన్నంత మాత్రాన ఆ దేశం మీద ఎవరు దాడి చేయకుండా ఉండరు కదా। సో ఎవరైనా దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి రక్షణ దళం అవసరం అలాగని ఈ స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తుంది అనేది కాదు అర్థమవుతుందా ఇక్కడ అర్థమైంది కదా రక్షణ దళం అవసరమే కానీ దానికి రీజన్ అయితే ఇది కాదు శాంతి కాముకులు అహింసలు ఉండడం వలన రక్షణ దళం అవసరం లేదు ఉండవసరం లేదు అనేది కాదన్నమాట। ఓకే కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్లు కూడా మనకి సపోర్ట్ చేయవన్నమాట ఈ దీన్ని ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని సపోర్ట్ చేయవన్నమాట కాబట్టి ఆన్సర్ చూడండి ఇది వాదన 1 బలంగా లేదు మరియు వాదన 2 కూడా బలంగా లేదు ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అన్నమాట। ఓకేనా అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। ఒక సంస్థలో పదోన్నతికి సీనియారిటీ 1 మాత్రమే
ప్రమాణం కావాలా? చూడండి, ఒక సంస్థలో పదోన్నతి అంటే ఏంటంటే ప్రమోషన్ అండి. ప్రమోషన్ కోసం సీనియారిటీ ఒక్కటే తీసుకోవాలా, ఇంకేమీ తీసుకోవద్దా అని అడుగుతున్నాడు. ఏంటండి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో సీనియారిటీ ప్రమోషన్ కోసం సీనియారిటీని ఒక్కదాన్నే కన్సిడర్ చేయాలా, మిగిలినవేవి కన్సిడర్ చేయొద్దా అని అడుగుతున్నాడు. ఇది ప్రకటన, దీనికి సంబంధించినటువంటి వాదనలు ఎక్కడ ఇచ్చాడు చూద్దాం. అవును, సీనియర్ ఉద్యోగులు లేదా వ్యక్తులు లేకుండా ఏ సంస్థ కూడా సజావుగా పనిచేయలేదు. ఎస్, ఇదైతే నిజమే. సీనియర్స్ లేకుండా ఎక్కడా కూడా ఏ సంస్థ కూడా మనకి పనిచేయలేదు, నిజమే కదా? అయితే ఇది నిజమే. ఇది నిజమైనప్పటికీ ఇది సపోర్ట్ చేస్తుంది అని మనం చెప్పలేము. ఇక్కడ అంటుంది ఏంటి, ఇక్కడ ప్రమోషన్ కోసం సీనియారిటీ అవసరమా అని అడుగుతున్నాడు. సో ప్రమోషన్ కోసం ఒక్క సీనియారిటీ అవసరం అని మనం ఎలా చెప్పగలం? ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారో వీళ్ళందరూ డిపార్ట్మెంటల్ టెస్ట్ అలాంటివి ఏవైనా ఉంటే ఆ టెస్ట్ రాసి ప్రమోషన్స్ పొందితే ఆ సంస్థ ఏదైతే ఉందో అది అభివృద్ధికి తోడ్పడుతుంది కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమే, కానీ ఇది దీనికి సరైన వాదన కాదనమాట. ఓకే, నేను చెప్తుంది అర్థమైంది కదండి. ఇది దీనికి సరైన వాదన అయితే మాత్రం కాదనమాట. ఓకే, అంటే ఏంటి, ఏ సీనియారిటీ లేకుండా ఏ సంస్థ కూడా సజావుగా సాగదు అనేది నిజమే, కానీ ఈ ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం ఇది సరిపడదు. ఆ వాదన ఆ స్టేట్మెంట్కి సరిపడదు అనమాట. ఓకే, రెండోది చూద్దాం. కాదు, ఇది వంచన మరియు పక్షపాతానికి దారితీస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ సీనియారిటీ మాత్రమే, ఈ ఒకటి మాత్రమే అంటున్నాడు కదా. అంటే ఏంటి, సీనియర్స్ పరంగా మాత్రమే ఆ సంస్థ ఆలోచిస్తుంది, జూనియర్స్ని అసలు పట్టించుకోవట్లేదు. అంటే అర్థం ఏంటంటే, అది వంచన మరియు పక్షపాతానికి దారితీస్తుంది అనే అర్థం వస్తుందన్నమాట. కాబట్టి ఆప్షన్, అదే సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది మనకి బలంగా సరిపడుతుంది. ఓకే, అదేంటి ఆన్సర్ ఇక్కడ, ఇగోండి, వాదన రెండు మాత్రమే బలంగా ఉంది. ఓకేనా, చూడండి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మన ఆలోచన ధోరణి బట్టి కూడా ఆన్సర్లు మారిపోతాయి. కాబట్టి ఆలోచించే విధానాన్ని కొంచెం అలవాటు చేసుకోండి. నేను ఇప్పుడు ఏ పద్ధతిలో చెప్తున్నా ఆ పద్ధతిలో మీరు వెళ్తే మీరు కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. జంతు ప్రదర్శనశాల అంటే జూలో చూడడానికి, జూని చూడడానికి వచ్చే ప్రజలు అక్కడ జంతువులకి ఆహారం పెట్టరాదు అని ఒక ప్రకటన చేశారు. ఏంటంటే, జూలో జూన్ చూడడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉండే జంతువులకు ఆహారం, ఎటువంటి ఆహారాలు పెట్టకూడదు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఫస్ట్ వాదన చూద్దాం. అవును, చూసే వారి భద్రతకు భద్రతను ధృవీకరించడానికి ఇది నిషేధించబడింది. నో డౌట్ ఇది నిజమవుతుంది. ఈ స్టేట్మెంట్, ఈ ఆర్గ్యుమెంట్ అయితే నిజమే. ఇది దీనికి సరిపడుతుందా లేదో చూద్దాం. చూసేవారు ఎందుకు పెట్టొద్దు అన్నారు అసలు ఈ ఇక్కడ జంతువులకు ఆహార పదార్థాలు? ఫర్ సపోజ్ ఎవరైనా జంతువులకు ఆహార పదార్థాలు పెట్టడానికి ఏదైనా ఒక అక్కడ ఫెంచింగ్ ఉంటుంది కదా, ఫెంచింగ్ మీద వెళ్ళి చేయి పెట్టచ్చు, అక్కడ ఒక పులి ఏదైనా చెయ్యి అందుకొని లాగేవచ్చు. సో అలాంటివి జరుగుతాయి. అంటే ఏంటి, అక్కడ వచ్చేవారి భద్రతని కోసమే కదా చెప్పారు. కాబట్టి ఇది మనకి స్టేట్మెంట్ వన్, అవును చూసేవారి భద్రత ధృవీకరించడానికి ఇది నిషేధించబడింది అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనికి ఇది నిషేధించారు అంటే దానికి ప్రైమరీ రీజన్ ఇది అయి ఉండొచ్చు. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. లేదు, జంతువులకు ఆహారం తినిపించడం సందర్శకులకు చాలా వినోదాత్మకంగా ఉంటుంది. నిజమే, ఇది చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కానీ వినోదాత్మకంగా ఉంటుందని అన్ని పనులు మనం చేయకూడదు కదా. సో ఈ ఆహారం పెట్టేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే ఏమవుతుంది, ప్రాణానికి ముప్పు అనమాట. కాబట్టి ఈ వాదన ఏదైతే ఉందో ఇది సపోర్ట్ చేయదనమాట ఈ స్టేట్మెంట్ని. కాబట్టి వాదన ఒకటి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి కేవలం వాదన ఒకటి మాత్రమే బలమైనది అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పబ్లిక్లో చెత్త వేయడం నేరం, ప్రజలను శిక్షించాలా? చాలా క్లియర్గా చెప్తున్నాడు, పబ్లిక్లో చెత్త వేయడం అనేది నేరం. ఓకే, ప్రజలను శిక్షించాలా వద్దా అని అడిగాడు ఇప్పుడు మనకి. ఇప్పుడు వాదనను చూద్దాం. అవును, శిక్షించడం వలన పౌరుల్లో కఠినమైన క్రమశిక్షణ వస్తుంది. ఇక్కడ నేరం అని చెప్పాడు అంటే నేరానికి శిక్ష పడి తీరాలి కదండి. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏది, ఈ కంక్లూజన్, ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇది దీనికి సపోర్ట్ చేస్తుంది, నో డౌట్ అందులోన. అవును, శిక్షించడం వలన పౌరులలో కఠినమైన క్రమశిక్షణ వస్తుంది, అంతే కదా అదనమాట. సెకండ్ వన్ చూద్దాం. లేదు, భారతదేశం లాంటి ఒక విభిన్న దేశంలో అట్టి కఠినమైన చట్టాలను మనం విధించలేము. చూడండి, ఇక్కడ నేరం అన్నాడు, నేరానికి శిక్ష విధించాలా అని అడిగాడు. ఆ శిక్ష అనేది కఠినమైనదా లేదా స్వల్పమైనదా అనేది మనం చెప్పలేదు.
అంతే కదండి. కాబట్టి కఠినమైన చట్టాలు విధించలేము, శిక్ష విధించడం అనేది కఠినమైనది కాదు. శిక్ష అనేది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు, కాబట్టి అక్కడ చేసిన నేరాన్ని బట్టి ఈ శిక్ష మనం పెద్దదా చిన్నదని డిసైడ్ చేసుకోవాలి. అయితే అటు కఠినమైన చర్యలు అనేదాన్ని మనం ఇక్కడ మనం సమర్థించలేము అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఎవరు ఇప్పుడు మనం జనరల్గా మనకి భారతదేశం లాంటి ప్రదేశాల్లో ఏం జరుగుతుంది, మనకి చాలాసార్లు మనకి ట్రాఫిక్ రూల్స్ ఇలాంటివి మనం పాటించకుండా వెళ్ళిపోతాం. వాటికి అన్నిటికీ శిక్షలు ఉన్నాయి, పనిష్మెంట్స్ అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ మనం పాటించకుండా వెళ్ళిపోతాం. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అంటే ఏంటంటే మనం శిక్ష ఇక్కడ విధించాలన్నమాట. అది విధిస్తే ఎంతో కొంతైనా మార్పు అనేది వస్తుందన్నమాట. కాబట్టి వాదన ఒకటి మాత్రమే సరిపోతుంది, వాదన ఒకటి మాత్రమే బలంగా సరిపోతుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదండి. ఇక్కడ ఆడిచ్చిన ఆర్గ్యుమెంట్లు నిజమైనప్పటికీ కూడా ఆ స్టేట్మెంట్ని మనకి అవి బలంగా సపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విద్యార్థులు వైద్య ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణత కోసం కష్టపడి చదువుకోవాలి. ఏంటండి, వైద్య ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణత కోసం అంటే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం కష్టపడి చదువుకోవాలట విద్యార్థులు. ఓకే, అవును, కృషి మాత్రమే విజయం, విజయం మంత్రము, కృషి అనేది విజయం మంత్రము అని చెప్తున్నాడు. నో డౌట్, దీన్ని బట్టి మనకు అర్థమైంది అదే. అంతే కదండి, ఇక్కడ కష్టపడి చదువుకోవాలంటే కష్టపడి చదివితే మీకు ర్యాంక్ వస్తుందని అర్థం. కాబట్టి కృషి మాత్రమే విజయ మంత్రం. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. కాదు, విద్యార్థులు వైద్య సీటు పొందకపోతే వారు ప్రైవేటు సీటు కోసం వెళ్ళవచ్చు. చూడండి, వైద్య సీటు పొందకపోతే ప్రైవేటు సీటు కోసం వెళ్ళవచ్చు అని ఇది కంపల్సరీ ఎలా చెప్పగలం మనం? ఇక్కడ వైద్య సీటు పొందకపోతే ప్రైవేటు సీటు కూడా ఇక్కడ కష్టపడి చదివితే వస్తుంది అన్నాడు. సో కష్టం, ఇప్పుడు టాప్ 100లో ఉంటే గవర్నమెంట్ సీట్ రావచ్చు, 100లో లేకపోతే ప్రైవేట్ సీటు వస్తుంది. సో ఈ 100 పైన కూడా ఇంకా ర్యాంకులు ఉన్నాయి కదా. ఒక 1000 లోపు ఉన్నవాడికి ప్రైవేట్ సీట్ వచ్చింది అనుకోండి, ఆ పైన ఉన్నవాడికి వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. అసలు ఇక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ సీటు గురించి అసలు ఏమీ చెప్పలేదు. అసలు మనం కష్టపడి చదువుకుంటే మనకి ఎంట్రన్స్ టెస్ట్లో సీట్ వస్తుంది అన్నాడు. సో కాదు, చదవకపోతే ప్రైవేట్ సీట్ వస్తుంది అని అంటున్నాడు. ఇది ఒక పిచ్చి వాదన అనమాట. అంటే ఏంటి, చదవకపోయినా పర్లేదని చెప్పడం, అలా ఎవరైనా చెప్తారండి? చెప్పరు కదా. కాబట్టి కంక్లూజన్ 1, ఈ ఆర్గ్యుమెంట్ 1 అనేది సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్, వాదన ఒకటి మాత్రమే బలమైనది. ఓకే, చూడండి, ఇవి ఆలోచన ధోరణి బట్టి మనకి మారిపోతూ ఉంటుంది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటివి ఆన్సర్ చేసేటప్పుడు. ఎప్పుడూ పనులే కానీ ఆటలు లేవు. అంటే జాకు ఒక నిస్తేజమైన అబ్బాయిగా తయారవుతాడా? జాక్ అనేవాడికి ఎప్పుడు పని తప్పితే ఆట పాట అనేది ఏం లేదంట. అయితే వాడు ఒక నిస్తేజమైన అబ్బాయిగా తయారైపోతాడా అని అడుగుతున్నాడు. నిస్తేజమైన అబ్బాయి అంటే ఏమీ లేకుండా అలా ఉండిపోయే అలా ఉండి ఐడియల్గా ఉండిపోతాడు అనమాట. పని తప్పితే వేరే పనికి ఏమీ లేకుండా, సంతోషం సరదా అలాంటివి ఏమీ లేకుండా ఒక నిస్తేజమైన అబ్బాయిలా ఉండిపోతాడా అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి. ఫస్ట్ వన్, అవును, ఆరోగ్యమైన మరియు సంపూర్ణ వృద్ధి కోసం శారీరక అభివృద్ధి సమానంగా ముఖ్యమైనది. సమానంగా ముఖ్యమైనది అంటే పనితో పాటు ఇది కూడా ముఖ్యమైనది అని చెప్తున్నాడు. అంతే కదండి, ఒక్క పనే కాదు కదా, మనకి పనితో పాటు ఆరోగ్యము, అదేవిధంగా సంపూర్ణ అభివృద్ధి కూడా, మనకి శారీరక అభివృద్ధి అనేది మనకి అవసరం అనమాట. కాబట్టి స్టేట్ ఈ ఆర్గ్యుమెంట్ 1 అనేది సపోర్ట్ చేస్తుంది. 2 సంగతి చూద్దాం. కాదు, పని డబ్బు ఇస్తుంది మరియు డబ్బుతో ఆనందం ఇచ్చే దేనికైనా కొనుగోలు చేయొచ్చు. చూడండి, డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయడం అనేది అన్ని సందర్భాల్లో మనకి వర్కౌట్ అవ్వదు. అంతే కదండి, పని డబ్బుని ఇస్తుంది ఇది కూడా గ్యారంటీ ఉండదు. అంతే కదండి, సో పని వల్ల పని చేస్తే ప్రతిసారి డబ్బు వస్తుందని గ్యారంటీ ఉండదు. అదేవిధంగా ఈ డబ్బుతో ఆనందాన్ని కొనవచ్చు అంటున్నాడు, అదైతే చాలా పెద్ద తప్పు అవుతుంది కదండి. సో కాబట్టి కంక్లూజన్ 2 అనేది, ఆర్గ్యుమెంట్ 2 అనేది మనకి ఇక్కడ బలమైన వాదన అయితే కాదు. ఓకే, కాబట్టి ఒకటవ వాదన మాత్రమే బలంగా ఉంది అనేది మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, సిబిఎస్ఈ తరగతి 10 వరకు నిలుపుదల పద్ధతిని ప్రవేశపెట్టాలా? సిబిఎస్ఈ తరగతి 10 వరకు నిలుపుదల పద్ధతిని ప్రవేశపెట్టాలా? చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ ఇచ్చాడు, చదువుతున్నాను. షుడ్ సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ ద రిటెన్షన్ సిస్టమ్ టిల్ క్లాస్ 10th? అంటే సిబిఎస్ఈలో, సిబిఎస్ఈ ఏవైతే చదువుతారో అందులో 10th క్లాస్ వరకు రిటెన్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టాలి. రిటెన్షన్ అంటే, రిటెన్షన్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి అంటే, ఎవరైతే పాస్ అవ్వరో, ఇప్పుడు 10th క్లాస్లో ఏదైనా సబ్జెక్ట్స్ ఉండిపోయాయి అనుకోండి, వాళ్ళకి మళ్ళీ 10th క్లాస్ చదివించడం అనమాట. అర్థమైందా? సో ఆ పద్ధతిని ప్రవేశపెట్టాలా అని అడుగుతున్నాడు మనకి ఇందులోన, అడిచిన దీంట్లో వాదన.
దిగువ తరగతుల్లో వేసే పునాది ఉన్నత విద్యకు ఎంతో ముఖ్యమైనది. సో మళ్ళీ అది పెట్టాలా అని అడిగాడు అంటే దేనికోసం అడుగుతాడు? బేస్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి ఆడు చదవలేదు అంటే ఏంటి, ఆడు సరిగ్గా చదవలేదు కాబట్టి ఆడు పాస్ అవ్వలేదు అంటే ఆడికి బేస్మెంట్ సరిగ్గా ఉండదు. కాబట్టి బేస్మెంట్ సరిగ్గా ఉండాలంటే దిగువ తరగతుల్లో అంటే లోవర్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అందులో వేసే పునాది అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి వాదన ఒకటి సరైనది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఒకే తరగతిని మళ్ళీ చదవడం విద్యార్థికి విసుగు కలిగిస్తుంది. చూడండి, విద్యార్థికి విసుగు కలిగిస్తుంది అన్నాడు. విద్యార్థికి విసుగు కలిగిస్తుంది అని చెప్పేసి మనం వదిలేస్తే ఆడికి, ఆ విద్యార్థికి సరైన బేస్మెంట్ ఉండదు. సరైన బేస్మెంట్ లేకపోతే తర్వాత ఫ్యూచర్ అంతా తను ఇబ్బంది పెడతాడు అంతే కదా. అంటే ఏంటంటే ఇలాంటి వాదన అనేది మనకి ఈ స్టేట్మెంట్కి సపోర్ట్గా ఉండదన్నమాట. కాబట్టి వాదన ఒకటి మాత్రమే బలంగా సరిపోతుంది, కేవలం వాదన ఒకటి మాత్రమే బలంగా సరిపోతుంది అన్నమాట. ఓకేనండి, సో ఇది అన్నమాట. ఇవి మనకి గ్రూప్ డికి సంబంధించినటువంటి మొత్తం 5 క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చినటువంటి 7 క్వశ్చన్స్. సో చూసారు కదా, తెలుగు మీడియంలో ఉన్న క్వశ్చన్స్ అయితే మీకోసం నేనైతే చేస్తున్నాను ప్రత్యేకించి. అయితే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆలోచించే విధం బట్టి మన ఆన్సర్ కూడా చాలాసార్లు మారిపోతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఆలోచన కూడా మీ ఆలోచనకి చాలాసార్లు మ్యాచ్ అవ్వకపోతూ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనండి, సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మాత్రం అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.